నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని భారతీయ సంఘం ప్రెసిడెంట్ షారాఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, అలాగే మంగావ్ ఘటన గురించి ఆయన స్థానిక మీడియాతో మాట్లాడడం జరిగింది. భారతదేశంలోని మా యొక్క కుటుంబాలు మాకు ఫోన్ చేస్తూ ఉన్నాయి, మేము వారికి ఏమీ చెప్పలేకపోతూ ఉన్నాము. నేను 30 సంవత్సరాలుగా కువైట్ లో నివసిస్తూ ఉన్నాను, నేను ఇలాంటి ప్రమాదాన్ని చూడటం ఇదే మొదటిసారని చెప్పేసి, కువైట్ లో ఉన్న భారతీయులు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి మరణించడం కూడా కువైట్ చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పి ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కువైట్ లో ఉన్న చాలా మంది మన భారతీయులు, తెలుగు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చాలా మంది బాధపడుతూ ఉన్నారన్న. ఎందుకంటే ఇంత ఘోర ప్రమాదంలో పెద్ద సంఖ్యలో 50 మంది ప్రవాసులు, అందులో 42 మంది మన భారతీయులే ఉండడం చాలా బాధాకరం. అలాగే మంగాబ్ దగ్గరలో ఆ యొక్క భవనం ఏదైతే ఉందో, ఆ యొక్క భవనాన్ని మలయాళీ భవనంగా పిలుస్తారని చెప్పి మన భారతీయులు తెలిపారు. ఎందుకంటే ఆ యొక్క భవనంలో, 6 అంతస్తుల భవనంలో తమిళనాడుకు చెందిన వారు, కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళీలే ఎక్కువగా నివసిస్తూ ఉన్నారని చెప్పి, వీరంతా ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు, అలాగే వీరంతా పనికి పోయి వచ్చి అలసిపోయి అలాగే వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ నిద్రపోయారని చెప్పి, తెల్లవారుజామున వంటగదిలో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో, అక్కడ ఉన్న సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలన్నీ పైకి వ్యాపించి ఇలా నిద్రలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది పైనుంచి కిందికి దూకి ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఆ యొక్క భారతీయుడు కన్నీరు మున్నీరయ్యారు. ఏది ఏమైనా సరే, ఈ యొక్క వార్త వినినప్పటి నుంచి నాకైతే మనసులో మనసు లేదన్నా. ఎందుకు ఇలా జరుగుతుంది? పొట్టకూటి కోసం కుటుంబాన్ని బ్రతికించుకునేందుకు దేశంగాని దేశానికి వస్తే దేవుడు కూడా మా పైన కరుణ చూపకుండా ఇలా చేయడం చాలా బాధ అనిపించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.